అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏదో తేడాగా ఉందేంటి? సో ఈరోజు నేను మా ప్రభంజని పెట్ ఎక్స్పోకి తీసుకెళ్తున్నాను అనమాట. అక్కడ నా ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తుంది తను వాళ్ళ పాపతో. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏం పెట్స్ ఉన్నాయి ఏంటి అన్నది అయితే చూసేద్దాం. అయితే నాకు ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 4 ఇయర్స్ కన్నా చాలా తక్కువ ఉన్నాయి అని. సో ఈరోజు డే అదొక్కటే కాకుండా ఇంకా 2-3 ప్లేసెస్ చూద్దాము, మాతో పాటు మీరు కూడా చూడొచ్చు చక్కగా. సో లెట్స్ గో టు హైటెక్ సిటీ పెట్ ఎక్స్పో. మోస్ట్లీ నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చా. ఆ మాట విన్నా కొంచెం డిసప్పాయింట్ అయ్యా, బట్ ఇట్స్ ఓకే, వెళ్తే కదా తెలుస్తుంది ఏమి ఉన్నాయి లేదు అని. ముందే డిసప్పాయింట్ అయిపోవడం ఎందుకు? సో లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. ప్రభంజన్, గుర్తుందా నీకు ఈ ప్లేస్? ఏంటి చెప్పు. అదే ఏంటి, ఎక్కడ ఎందుకు వచ్చాం? సిగ్గులే అప్పుడు సార్, నీ బర్త్డే కేక్ కటింగ్ నైట్ ఇక్కడ చేసాం, లోపలికి వెళ్ళి. ఎన్ని డాగ్స్ ఉన్నాయి చూడరా, చెక్క మనోడిని తేవాల్సిందే. కానీ మన బూస్టర్ వాళ్ళు వస్తే గొడవ గొడవ చేస్తారు. కెన్కాస్ ఏది? అవునా, బాక్సర్ అది. యాక్చువల్గా మా బూస్టర్ని క్రీమ్ గార్డ్ని తెచ్చుంటే ఇంకా హైపర్ యాక్టివ్ ఉండేవి, కాకపోతే వాళ్ళు అసలు వినరు అనమాట మాట. ఇక్కడ బోల్డ్ అండి డాగ్స్ని. అవునరా, తెచ్చుంటే భలే ఉండేది. పెట్ ప్లే ఏరియా కూడా ఉంది, మీకు చూపిస్తా. ఎంజాయ్ చేసావు కదా క్రీమ్ బూస్టర్? తెలీదు నాకు, కాదు కాదు తెలీదు నాన్న. నీకు తెలుసా అవన్నీ బ్రీడ్స్? భలే ఉంది క్యూట్గా. నేను క్రీమ్ గార్డ్ అందరినీ చూసి అరుస్తాడని తీసుకురాలేదు. ఇక్కడ ఈ ప్లేస్ చూసాక అబ్బా తెచ్చుంటే బాగున్నావు అని అనిపిస్తుంది నాకు. లైక్ బూస్టర్ క్రీమ్ ఆడుకుంటాను. ఓ ఇక్కడ గోల్డెన్, అది వెళ్ళిపోతుందిరా. గోల్డెన్ కదా, గోల్డెన్. అది అలా వెళ్దాం లోపల చూద్దాం. ఎక్కడా? ఏ కాదురా, డాల్మేషన్ కాదు. దాని కంటి ఏదో అయిందన్న, పట్టుకుంటావు నువ్వు కూడా, పట్టుకుంటావా? ఈరోజు రేపే లాస్ట్ ఉంది కానీ బర్డ్స్ అవి ఉన్నాయి కానీ అంతా ఏమీ లేదు. బట్ ఓకే, పెట్స్ తీసుకురాలేదండి. యా బాయ్. అదే అనుకుంటున్నా తెచ్చుంటే ఎంజాయ్ చేసావేమో అని. బాగుంది యాక్చువల్లీ, క్రీమ్ గార్డ్ బాగున్నాడు. పదే ప్రపంచం, నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు చేయి తెలియదు. ఏమందా ఇక్కడ పైకి ప్రపంచం? డాలర్ చూడకు కోరండుకొని తింటానంటారు. నిజంగా క్రీమ్ బూస్ట్ వచ్చింటే
హైపర్ యాక్టివ్ అయిపోయి కాయ కాయ నరుస్తూనే ఉండేవి. బట్ ఆ గేమ్ జోన్, అక్కడ పెట్ జోన్ ఉంది కదా, అక్కడ అయితే ఆడుకునేవి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బియర్స్, గుర్రం కూడా ఉంది, చూద్దాం అదండి. ఇదేంట్రా, ఇదేం డాగ్, ఏం డాగ్, ఏమన్నదా ప్రపంచం, ఏమన్నదంట, ఎంత ఏజ్, భయపడతావేంట్రా, ఏం కాదు. హాయ్ రా, వాట్స్ యువర్ నేమ్, పేరేంటి, బాయ్ రా. అమ్మ నా భయం వేస్తుందిరా, బాయ్ రా. చిన్న పిల్ల క్రీమ్ కూడా కింద చిన్నది, దాని కాళ్ళలో సగం ఉంటది క్రీమ్. పదా మీ దగ్గరికి వెళ్దాం, బాగుందా? నాన్న స్నేక్ ఎక్కడుంది? పట్టుకోవచ్చా వాటిని? కరుస్తాయా? కొంచెం నా భయం తెలుస్తుంది దానికి. నీవేనా? ఎక్కడుంటారు మీరు? అస్తినాపురం. ఇవన్నీ పెంచుకోవచ్చు, ఇంట్లోనే ఉంటాయి. మీ దగ్గర రెండు షెడ్యూల్ ఉన్నాయిగా? అవును, మా దగ్గర షెడ్యూల్ అండ్ టాయ్ పొడులు. నేను మీ ఛానల్ చూస్తా. అవునా? ప్రపంచనేగా. అవును, ప్రపంచనే, భయపడుతున్నట్టు చూడండి. అదే, అది ఏమనట్లేదు. దాన్ని కూడా ఏమనదు. ఉడుమను కూడా పట్టుకోవచ్చా? వద్దులేండి, భయం వేస్తుంది కానీ బాగుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లేదు, కొరకు లేదు, బాగుంది కానీ ఎక్స్పీరియన్స్ నైస్. Oh!
బిడ్డు రాబిట్స్ మేకలు పెట్టుకుంటావా బిట్టుని స్టెప్ అప్ అన్న? ఏమనట్లేదు, నిజంగా ఏమనట్లేదు ప్రపంచం. వెళ్ళవా నువ్వు వాళ్ళ దగ్గరికి, వేసుకున్నారా? వెళ్ళట్లే బిడ్డు, బిడ్డు కరవదు కదా నన్ను, వెళ్ళదంట్రా, నువ్వు చేపెట్టు, నీ దగ్గరకు వస్తుందేమో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీరు ఎలా తీస్తారు మరి? నచ్చానా, మా ఇంటికి వస్తావా? ప్రపంచన్ నువ్వు చేయి పెట్టి వస్తుందేమో నీ మీదకి. ఏం పట్టుకోకూడదా? ఎవరైనా ఫోటో తీసుకోవాలంటే తీసుకోండి ఫోటో, 500 సగం మీకు సగం నాకు. ఏంటి ప్రపంచన్ ఇది? ఒక క్రీమ్ గార్డ్ లో ఉంది, దాని జుట్టు దువ్వకపోతే. మెయిలా ఫీమేలా? అది ఫీమేలా, కరవదు కదా. వీటికి ట్రైనింగ్ ఇచ్చారా? ఎక్కడ? మేక పిల్లలా ఉందిరా? అమ్మో గుండె డబ్బు 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 కొట్టించుకుంటుందమ్మా. నీది ఎత్తుకుంటావా? ఏమనట్లే, ఏమనట్లేదా? చిన్న పిల్ల కదా. కాదు, రష్యన్ క్యాట్స్. ఏదో తేడాగా ఉందండి. హాయ్, హలో సార్, హార్స్ ప్రభంజన్. నువ్వు హార్స్ చూసి వెళ్ళిపోదాం, పట్టుకోకు ఖర్చుకెళ్ళదు. ఏమనట్లేదు రాయ్, అలాగే పట్టుకుంటావా? ఏమనట్లే. హాయ్, భయపడుతుందిరా? మేము ఇలా ఫోన్ ఇస్తాం, పట్టుకో. ఎందుకు తండ్రి తనకు ఒక తన్ను అంటే మేము పటాస్ ఇస్తున్నారు. పట్టుకో, బాగుంటది అది లా పాకుతూ ఉంటే.
నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఆ ఫీలే వేరు. సెవెంత్కి పాములు అన్నావన్న భయం అన్నమాట, అందుకనే నేను అడుగుతున్నా. ఆడుతుంది మెడలో వేసుకుంటారా ప్రపంచం? మెడలో వేసుకుంటావా? మెడలో వేసుకోవాలని ఉంది కానీ ఆ ప్యారెట్ వెళ్ళనట్టు ఇది కూడా వెళ్ళలేదు అనుకోండి నేను చచ్చిపోతాను అంతే. ఇంకా మెడలో వేసుకుందామా? అమ్మ వెళ్ళిపోయింది, నాకే చెప్పింది మీ ఇద్దరు నా దగ్గరే ఉండాలి, కాకపోతే స్మెల్ వస్తుంది. దానికి ఏమైనా ఇస్తారేమో పడుకోవడానికి, కళ్ళు కూడా ఉన్నాయి రా స్నేహితుకి. ఏయ్ బాబు లేవ్. బ్రతికే ఉన్నాయి కదా. ఓకే ఓకే, ఎందుకులే హట్ చేయొద్దు, అలా చేయొద్దు. అబ్బాయి భలే ఉన్నాయిరా, చేపలు బాగున్నాయే. స్కూబా డైవింగ్ వెళ్తే ఇలా చేపలు చూడొచ్చు, ఇదే స్కూబా డైవింగ్ వెళ్ళాను అనుకొని చూసేయండి. ఏ ట్యాంక్ క్లీనింగ్ ఏ భలే ఉందిరా. దీనిలాగే స్విమ్మింగ్ చేస్తుంది, భలే ఉన్నది, క్యూట్ క్యూట్ చిన్నవి. ప్రభంజన్ మోలీ ఇలాంటివి మన ఇంట్లో ఉండేవి నిజాంపేట్ హౌస్ లో, పిల్లలు కూడా పెట్టింది. నువ్వు చిన్న ఉన్న గుర్తుందా? దాకుంది ఒకటే ఉంది, దాకుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంది. మన దగ్గర ఉండే చచ్చి ఫ్లవర్ హాన్ మన దానికి ఇంకా పెద్ద ఉంది. అవును ఏడ్చాను నిన్న చచ్చిపోయినా. యాక్చువల్గా ఈ ఫిష్ ఇంట్లో ఉంటే లక్ అంట తెలుసా? ఫ్లవర్ హార్న్ ఫిష్, ఆడుతుంది ఇది, ట్రైనింగ్ ఇస్తే మనం ఆడిస్తే. ఇక్కడ ఏదో కాంపిటీషన్ కోసం వచ్చాయి ఇవన్నీ క్యాట్స్.
దాని లెంత్ ఎలా ఉంది, దాని పోస్చర్ ఎలా ఉంది, అవన్నీ చూస్తారు. సో ఓకే, పెట్స్ది చూస్తాము. ఇక్కడ కిడ్స్ ఫెయిర్ ఏదో ఉందంటే అది కూడా ఒకసారి చూసేసి ఆ తర్వాత అక్కడ బిలో 6 ఇయర్స్కి పిల్లలకి ఏవో ఉన్నాయంటే అవి కూడా చూద్దాం. చక్కగా ఇక్కడ పెట్ పూల్ కూడా ఉంది, డాగ్ పూల్. కానీ నీళ్ళు లేవేమో, ఒకసారి చూస్తా. వాటర్ కూడా ఉంది కానీ ఏ డాగ్ లేదు ఇందులో. మేబీ చల్లగా ఉంది కదా క్లైమేట్, సో అందుకని దించుండ్రు. డాగ్ స్విమ్మింగ్ చేయడానికి రా. ఎక్కువగా తీయట్లేదు, ఎక్కువ స్టాల్స్ అవి ఉన్నాయన్నమాట. సో అలా ఒక లుక్ నేను వేసేసి వెళ్ళిపోతున్నాను అంతే. అక్కడ తర్వాత ప్రభంజన్ వాళ్ళు ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నారు, అక్కడ ఏమైనా చూసుకొని ఆ తర్వాత చూడాలి ఏంటి అని, వాట్స్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని. వాళ్ళైతే ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్తున్నా. అంటే నాకు అక్కడ కొనడానికి ఏం అనిపించలేదు అనమాట, అంత వర్తిగా. ప్రభంజన్ ఉండుంటే వాడికి ఏమైనా కావాలి అని అంటే కొనేదాన్నేమో. సో అక్కడ ఏం కొనకుండా వచ్చేసా, ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నా. తెలిసిపోయింది తెలుసా మీరు ఎక్కడ ఉంటారా అని, కూల్ డ్రింక్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారని తెలిసిపోయి ఇక్కడికి వచ్చా. డ్రింక్స్ అని ఉంది, షో అవుతుందా. అది లోపల నుంచి వెళ్ళింది అందుకు 1.45 seconds అంట. సో అయిపోయింది, మేము పెటెక్స్పో, ఇది పెటెక్స్ ఏదో సంథింగ్ పెటెక్స్ అయితే చూసేసాము. ఇక్కడ డాగ్ 1.45 seconds ఎంతో ఆ టైంలో వెళ్ళింది అనమాట. మా బూస్ట్ అయితే అసలు వెళ్ళడు, క్రీమ్ గార్డ్ అయితే వెంటనే ఇలా వెళ్ళి అలా పారిపోతాడు, అంత సరదా వాడికి. యాక్చువల్గా ఇక్కడ కిడ్స్ రన్ కూడా ఉంది. నేను ప్రభంజన్ నేమ్ ఎన్రోల్ చేస్తాను, ఫస్ట్ టైమ్ 2 మంత్స్ ముందే ఎన్రోల్ చేస్తాను పెద్ద ఆవేశంగా. కరెక్ట్ టైం December 23 అనే విషయం మర్చిపోయాను నేను, కాబట్టి డబ్బులు వేస్ట్ అయిపోయాయి నాకు. అంటే ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది అయ్యో అని, నేను మెయిల్స్ అవి చెక్ చేసుకుని అదొక డ్రాబ్యాక్ అనమాట. చాలామంది 4K రన్ ఇచ్చేసా, అది కూడా 1 o'clockకే బిడ్డ టీషర్ట్ అది తీసేసుకోవాలి. సో అందుకని వాడు కొంచెం, వాడు ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు, వాడు మిస్ అయ్యాడు. ఇంతవరకు వచ్చి మేము రన్నింగ్కి తీసుకెళ్ళలేకపోయి అదొక్కటి డిసప్పాయింట్మెంట్. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకెళ్తా. సో ఓవరాల్గా ఈరోజు మా పెటెక్స్ అయితే ఇలా అయింది, పెటెక్స్పో దగ్గర. సో హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్.